ఈరోజు దొరికితే దొంగ దొరకకపోతే దొర అనే కార్యక్రమము రెండవ ఎపిసోడు లైట్ అయ్యి ఎవరు బయట లోపలికి పోవద్దు బయటికి పోవద్దు ఉన్నారు ఎవరైనా వన్ రూమ్ వన్ క్లియర్ ఒక తుంచావు రూమ్ వన్ క్లియర్ రూమ్ టూ అంజీ ఈ పేరేంటి ఇప్పుడే వచ్చిన సార్ పేరేంటి శివ చెస్ట్ నెంబర్ ఎంత 12-14 స్టడీ అవర్స్ కూర్చోకుండా ఫోన్ మాడుతున్నాయండి ఇంటి దగ్గర నుంచి వస్తుంది గర్ల్ ఫ్రెండ్ దగ్గర నుంచి వచ్చింది లేకపోతే మామ అత్తగారు చేసిర్రు మామ వాళ్ళు చేసిర్రు పెళ్ళైంది పిల్లలు చేసిర్రు ఇంటి దగ్గర నుంచి వస్తుంది గర్ల్ ఫ్రెండ్ దగ్గర నుంచి వచ్చింది లేకపోతే మామ అత్తగారు చేసిర్రు మామ వాళ్ళు చేసిర్రు పెళ్ళైంది పిల్లలు చేసిర్రు ఇవన్నీ కుదరదు నడవదు అని చెప్పినాం చెప్పిన తర్వాత కూడా ఇక్కడ నుంచి టైగర్ వాక్లు ఉన్నాయి ఎందుకని రావాలి ఏదో ఏ వాష్రూమ్ బ్లూటూత్ ఏం పట్టుకున్నావు చేయి 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 కడుక్కున్నావు బాత్రూమ్ అంటే అది చూపి కడుకున్నా సార్ ఒకటి చేయి ఉన్నది ఇంకో చేయి కడుకు రెండు చేతులు కడుక్కోలేదా ఎందుకు పోయినా మరి వాష్రూమ్ లో వచ్చినావా ఇంటికి రూమ్ పోయి వచ్చినావా ఇట్లా కడుతుండే అబ్బాయి అతను టైగర్ వాక్ లో రావాలి ఏంటిది హాల్ ఇది లైట్ ఆన్ లైట్స్ ఆన్ లైట్స్ ఆన్ కమాండో లైట్స్ ఆన్ వెరీ గుడ్ చెప్పమ్మా ఇదిదా రొమ్మ ఆస్కార్ అవార్డు విన్నింగ్ కదా చెస్ట్ నెంబర్ ఎంత చెస్ట్ నెంబర్ ఎంత ఇప్పుడు నాకు దొరికిన పోతే మాత్రం వేరే ఉంటది కదా రేపు చెప్పు 7:30 కూర్చున్నా ఎందుకన్నా కూర్చోమన్నాం మేము దిగు దిగు అరే 46 ఆ తలుపులు పెట్టేసే చివరా పర్మిషన్ తీసుకున్నావా పర్మిషన్ తీసుకున్నావా చెప్పినావు లీడర్కి పడుకో ఇంకెవరున్నారా ఎవరు లేరా నేను ఇక్కడ ఉన్నావు నేను ఇందాక ఏ వాష్రూమ్ రూమ్ లేదు వచ్చిన వాష్రూమ్ పోతే రూమ్లోకి ఎందుకు వచ్చిన వాష్రూమ్ పోతే వాష్రూమ్ పోయి చక్కగా రూమ్ క్లాస్కి పోవాలి కదా అక్కడ పెట్టేసి తొందర బయట రా నాతో రా ఇవన్నీ నడవవు ఇవన్నీ నడవమ్మా 1 మినిట్ కాదు 1 సెకండ్ కూడా వదిలిపెట్టను నేను చూసినప్పుడే దొరుకుతో దొంగ దొరకకపోతే దొర అనే కార్యక్రమం ఇది కార్యక్రమం పేరే దొరుకుతో దొంగ దొరకకపోతే దొర ఇప్పుడు దాంట్లో ఇవన్నీ ఉండవు రూల్స్ లైట్స్ ఆన్ చేయి లైట్స్ ఆన్ ఇప్పుడే ఫ్యాన్ ఆఫ్ అయినాయి ఫ్యాన్లు ఇప్పుడే ఆఫ్ అయినాయి దొంగలు పారిపోయారు నువ్వు చూడలే యారా నువ్వు ముందు బయట ఉండమని చెప్పినా కదరా ఫ్యాన్లు ఇప్పుడే ఆఫ్ అయినాయి రూమ్ వాళ్ళు ఎవరు చూడు స్టడీ అవర్స్ ఎవరు పోయారు ఇప్పుడు తలుపులు పెట్టేసిర్రా ఈ రూమ్ ఈ రూమ్ ఆన్ చేయి లైట్లు ఆన్ చేయి రూమ్ లైట్స్ ఆన్ చేయి వినీ ఎప్పుడు వచ్చినావు స్టడీ అవర్స్కి ఎందుకు పోలే స్టడీ అవర్స్కి ఎందుకు పోలే అంతే ఉంటుంది ఇక్కడ అందరు ముఖాలు చూసి పనిచేయా అందరికి ఒకటి రూల్ ఇక్కడ సైడ్స్కి ఎందుకు పోలే చలో నాతో పాటు రా వెనుక రా అందరూ వెనుక రావాలి దొరికిన వాళ్ళు ఇప్పుడు పేరేంటి చెస్ట్ నెంబర్ ఏంటి స్టడీ అవర్స్ ఉండాల్సింది ఇక్కడ ఏం చేస్తున్నావు వాటర్ కోసం వచ్చాను వాటర్ కోసం బాటిల్ పట్టుకుని పోమని చెప్పినా స్టడీ అవర్స్కి ఇక్కడ నుంచి ఈవినింగ్ అవన్నీ కుదరవు ఈవినింగ్ వచ్చిన పొద్దున్న వచ్చినా అవన్నీ కుదరవు టైం టు టైం పాటించాలి అది ఎవరు పోతున్నారు ఇంటికి వెళ్ళి రమ్మన్ రా వెనకరా ఎందుకు ప్రతి వస్తుంది ఎందుకు జీడియా ఇంకెవరున్నారు ఎవరైనా మంచిగా ఖాళీ ఉన్నాయి ఏమైనా కాదు రూమ్ ఫుల్ అయిపోయింది కానీ ఇది ఎవరైనా పండుకున్నా ఈ రూమ్లో అయినా దొరకబడదాం దొరకబడదాం వెళ్ళిపోదు ఇంకా పక్క రూమ్ మంచిగా స్టార్ట్ అయినాయా దొరికితే దొంగ దొరకకపోతే దొర అనే కార్యక్రమంలో భాగంగా ఇవాళ దొరికిన వాళ్ళు వీళ్ళు ఏయ్ ఇట్రా దొంగ నంబర్ 1 దొంగ నంబర్ 2 దొంగ నంబర్ 3 దొరికితే దొంగ దొరకకపోతే దొర అనే కార్యక్రమం ఇది ఎపిసోడ్ 2 ఇవాళ పెట్టినాం ఫస్ట్ ఎపిసోడ్ ఆల్రెడీ మీరు చూసారు చాలామంది చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది మాకు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది అప్పుడు ఎపిసోడ్ 1 దొరికితే దొంగ దొరకకపోతే దొర అనే కార్యక్రమం
ఇప్పుడు ఇప్పుడు వచ్చిన వాళ్ళు ఎవరో తొందర వారు బయటకు పంపండి, లేకపోతే మీ అందరికి పనిష్మెంట్ ఇస్తా. ఏంటిది నాకు తెలుసు, నేను చూసిన ఇప్పుడు ఇప్పుడు వచ్చి కూర్చున్న వాళ్ళు ఎవరో తొందరగా నాకు, నేను అందరిని బయటికి పిలవక ముందు మీరని పంపేయండి, వాళ్ళని వచ్చేసేయండి. నా గురించి అందరికీ ఎందుకు పనిష్మెంట్ అనుకుంటే వస్తారు రాస్తలేరా? రాలేదు. దొరికితే దొంగ, దొరకకపోతే దొర అనే కార్యక్రమం మీకు అంటే ఇప్పుడు చూస్తున్నారా అప్పుడు వచ్చి కూర్చున్నారా? సిసికైనా చెక్ చేస్తా నేను. ఇదే వెరైటీగా జిమ్లో చదువుతున్నారు అంటే అది టైంపాస్ చేస్తారా వాళ్ళు? చదువుకుంటే పర్లేదు, ఎప్పుడు వచ్చిరా? ఓకే, చదువుకుంటే జిమ్ లో అయినా బాత్రూమ్ లో అయినా నాకు ఇబ్బంది లేదు. అంతేనా, అయిపోయిందా? ఇప్పుడు అడుగుదాం. ఇప్పుడు దొరికితే దొంగ, దొరకకపోతే దొర అనే కార్యక్రమం మీకు స్పాన్సర్ చేస్తున్నారు అయాన్ పోలీస్ అకాడమీ. దీంట్లో ఇప్పుడు వచ్చిన వాళ్ళు ఎవరో తొందర బయట పంపండి. వాళ్ళకి ఆ మూడు ఫ్యాన్లు పనిచేసి వెంటనే వచ్చేసారు. ఫ్యాన్ తిరుగుతూ ఉన్నాయి సగం. నేను వచ్చేసరికి రూమ్ లో, ఈ రూమ్ లో ఎవరితో ఇప్పుడే వచ్చారు బయటకు పంపించేసేయండి. లేదంటే వాళ్ళే లేచి బయట పండిపోండి. నదరండి అటు చూడు బే. ఇంకా ఇప్పుడు వచ్చిన వాళ్ళు ఎవరో నాతో పాటు బయటికి రండి, లేకపోతే అందరు తీసుకొని పోతా. షూస్ బాగున్నాయి మేస్టర్, పరిగెట్టడానికి చాలా సౌకర్యంగా. ఇప్పుడు పోయినా అంటే అది పడుకోవద్దు బయటికి. ఓహో, ఇప్పుడు అలా కూడా రాస్తున్నాను అనమాట. పంపిస్తున్నారు, పంపిస్తున్నట్టు ఏం చెప్పేవరా? అర్థం కాకే ఏం చెప్పావురా అని అడిగాను. చెప్పడానికి కూడా కరెక్ట్ చెక్ చేసినా ఆల్రెడీ దేవుడు తెలిసింది. నువ్వు బాత్రూమ్ పోతే నీకు చేయగలుగుతాను. కుదరదురా కుదరా పొట్టోడికి ఆయన మొహం చూడండి ఎలా ఉందో, పండు కొత్తకి గుండు కేసినట్టు. అసలు ఈ బాడీ నిండా ఉండదండి పచ్చి అబద్ధం, పెద్ద బద్ధకం, పరమతరత్రం, మోసం, నీచం, నికృష్టం. అసలు ఇలాంటి గురించి మాట్లాడటం కమ్ ఫాస్ట్ మై అవన్నీ కుదరదు. నేను ఎంత ఎదవను ఏమిటండి మీరు మాట్లాడేది? ఆవిడ కరెక్ట్ గానే చెప్పలేదా? చాలాసేపు మీకు ఈ కార్యక్రమంలో కొంచెం స్పెషల్ ఫోకస్ కూడా చేస్తాం. నువ్వేదో కొంచెం తేడాగా కనపడుతున్నావు. అందరూ వెనక తిరగండి. లీడర్ అంటే ఏమంటున్నావు మరి? వెనక తిరగండి, వెనక తిరుగుము. ఫెంట్రోల్ స్టార్ట్. ఏంటండి అరాచకం? అన్న రూల్స్ పెడతారు, ఐదు ఫెంట్రోల్ ఫాలో అవ్వరు, కానీ మనం ఫాలో అవ్వాలి. పది నేను కట్టలే కాదు, కడితే నేను ఒక్కడే మంచి. పన్నెండు కానీ పదమూడు కావాలిగా. పద్నాలుగు నలుగురేమ్మా.
మండుతున్నట్టుంది. పర్ఫార్మెన్స్ బాగుంటే తొందరలు ఇస్తా. పడేవసుల నుంచి బయటికి పోతుందని చెప్తే సరే నీకు స్పెషల్ ఇస్తా. బెండ్ పొజిషన్ పెట్టు, తలకా కింద పెట్టి. ఏమి రా రియాక్షన్స్ అట్లనే ఉంటుంది. మరి పెట్టి, బెండ్ పొజిషన్ పెట్టు, తలకా కింద పెట్టు, తలకా కింద పెట్టు పెట్టు, తలకా పెట్టి చెప్తా. మెడకాయ టైట్ చేసి తలకా పెట్టు, తలకా పెట్టరా ఫస్ట్, పెట్టు పెట్టు. ఏం కాదు, ఇరిగిపోతే పెట్టరా. పెద్ద పెద్ద కమాండోలు మేము పెట్టి పెట్టి ఈడదానికి వచ్చినాం. పెట్టు అట్లా టైట్ చేయి, మెడకాయ టైట్ చేయి. చేతులు వెనక పెట్టు, చేతులు వెనక్కి పెట్టు. అయితే చేతులు వెనక పెట్టు, టైట్ చేయి, మెడకాయ టైట్ చేయి. చేతులు వెనక పెట్టు, కావట్లేదా? ఒక పని చేయి, ఇగో ఒక పని చేయి, అట్లా ఒక డిప్స్ కొట్టు. డిప్స్ వస్తాయా? డిప్స్ కూడా రావా? ఓకే పర్లేదు, వస్తే రా చెప్పు, రావా. ఓకే కూర్చో, ఇట్లా కూర్చో, కూర్చో అట్లా, అట్లా జంప్ చేసుకుంటూ జంప్ చేసుకుంటూ ముందుకు పో. వస్తుంది అది, రాదంటే ఇంకా వేరే ఏదైనా చెప్తా. చలో పో, ఎగురుతూనే ఉండాలి నువ్వు చెప్పే వరకు. నేను మిగతా వాళ్ళు ఏమైంది చేసిర్రా? ఇంకోసారి పోతారా స్టడీ అవుతుంది బయటికి? ఫోన్లు గీన్లు లేవు అని మొన్ననే సీరియస్గా చెప్పిన. ఫోన్లు వస్తే పేరెంట్స్ చెప్పేసేయాలి, ఎమర్జెన్సీ కాల్ అయితేనే. ఏమైంది, ఎవరికి ఏమైంది? అవ కాదు ఎమర్జెన్సీ అంటే, ఇంట్లో నుంచి బయట నుంచి కాదు ఎమర్జెన్సీ అంటే. ఏంది ఎమర్జెన్సీ అంటే? తప్పనిసరి పరిస్థితుల్లో ఆ కాల్ మారాల్సి వస్తే ఏమైనా ఎవరికైనా ఏమైనా హెల్త్ ఇష్యూ అయింది, ఇంకేమైనా ప్రాబ్లం అయింది, అది ఎమర్జెన్సీ అంటే. పుట్టి ముచ్చట్లు చేయడం మా మామయ్య చేసిండు, నాకు బాగా క్లోజ్, మా డాడీ చేసి, మా మమ్మీ చేసిండు, నాకు అవన్నీ తెలియదు. మీ బ్రేక్ టైంలో మాట్లాడుకోవాలి, వాళ్ళకి చెప్పాలి నా టైమింగ్స్ ఇవి. మరి టూ మచ్ ఎమర్జెన్సీ హాస్పిటలైజ్ అయినారు ఎవరైనా సడన్గా, నేను నా తప్పనిసరి అవసరం ఉంది అనుకుంటేనే ఈ స్టడీ అవసరం డిస్టర్బ్ చేయాలి, అంత సీరియస్గా తీసుకోవాలి. అర్థమవుతుందా? చలో అర్థమవుతుంది చెప్పింది. ఇవన్నీ కథలు అన్నీ వినండి నేను. ఇప్పుడు ఇప్పుడు వీడియోలో వచ్చినాక తర్వాత మళ్ళీ వాళ్ళు కంటిన్యూ అయితే మళ్ళీ వాళ్ళకి వేరే ఉంటుంది. ఈరోజు ఏ ఇట్రాండి రా, పొమ్మాలి ఇట్రా నగరు ఇట్రాండి. ఇప్పుడు మీరు చెప్పాలి, ఇప్పుడు దొరికితే దొంగ, దొరక సరే చెప్పండి. అనే కార్యక్రమము ఇంతటితో ముగుస్తుంది. చలో రైట్.